ఏ ఫ్రెండ్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం ఏం చేయాల్సి పర్లేదండి, ఇక్కడ నుంచి ఇదిగో ఈరోజు ఈ ఏరియాలో ఎంట్రీ ప్లాన్ చేయండి. మీకు తెలుసు కదా 5 మినిట్స్ రెడ్, నేను ఏదైతే చెప్పానో వన్ వే స్ట్రాటజీ. వన్ వే స్ట్రాటజీ అందరికీ అయింది అనుకుంటా. వన్ వే స్ట్రాటజీ ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి. వన్ వే స్ట్రాటజీ అప్లై చేసి ఇక్కడ చూపిస్తా చూడండి. యాజ్ పర్ వన్ వే స్ట్రాటజీ ఇంకా ఎంట్రీ క్యాండిల్ కన్ఫామ్ కాలేదు. వన్ వే స్ట్రాటజీ ఇక్కడ కన్ఫామ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు అనుకున్న 30 నుంచి 50 పాయింట్లు ఈజీగా వస్తాయి ఇక్కడ వరకు. అంటే ఒక 500 పాయింట్స్ ర్యాలీ అయితే జరుగుతుంది. సో దయచేసి వన్ వే స్ట్రాటజీ కానీ, సో నేను చెప్పిన 2R 2G కానీ ఏదైనా అప్లై చేయండి. సో ఇక్కడ వరకు మీరు టార్గెట్ పెట్టుకోవాల్సిన పని లేదు, ఇక్కడ వరకు మీరు టార్గెట్ పెట్టుకోవాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు కదా మన క్యాలిక్యులేషన్లో ఇదొక పార్ట్, మన క్యాలిక్యులేషన్లో ఇదొక పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఈరోజు ఈరోజు ఇది ఫస్ట్ టార్గెట్, ఇది ఫస్ట్ టార్గెట్, ఓకేనా? ఇది ఫస్ట్ టార్గెట్. సో ఒకసారి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. టెక్స్ట్ మనల్సి పని లేదు. సో కానీ మనం చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఇది ఇక్కడికే క్యాలిక్యులేట్ చేస్తాం ఈరోజు, ఇక్కడికి ఇక్కడికి. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం అనుకున్న సెకండ్ టార్గెట్ ఏదైతే ఉందో ఇది సెకండ్ టార్గెట్కి ఇది పెట్టేసుకొని బుక్ చేసేసుకుంటాం. సో దయచేసి నేను చెప్పిన ఈ సెకండ్ టార్గెట్ వరకే హోల్డ్ చేయండి. 5113 ఉందా, 5137 ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోండి. సో ఎనీ యూటిలిటీ స్ట్రాటజీ పీ ట్రేడ్ అప్లై చేయండి ఈ ఏరియా నుంచి దీనిపైన. ఒకవేళ పీ ట్రేడ్ 1 or 2 trades ఎస్ఎల్ కొట్టినా కూడా పీ సైడ్ ఉండండి, ఎప్పుడు దీనిపైన క్యాండిల్ క్లోజ్ కానంత వరకు. సో టార్గెట్ ఇది, ఇక్కడ నుంచి ఇక్కడ అప్లై చేయండి. సో టెన్షన్ పడద్దు, తొందర పడద్దు. ఏదైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా గ్రూప్లో మెసేజ్ చేయండి, వీలైతే టీం వాళ్ళు ఇమీడియట్గా రిప్లై ఇస్తారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి అవైలబుల్ ఉన్నారు, ఓకేనా? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అండ్ హౌ మెనీ ఆఫ్ యూ బుక్డ్ యువర్ ప్రాఫిట్స్ ఇన్ బీటీఎస్టీ? ఎంతమంది బీటీఎస్టీలో ప్రాఫిట్లు బుక్ చేశారు? త్వరగా, డోంట్ వేస్ట్ టైం. బీటీఎస్టీ అందరూ పీ సైడ్ ఉంటే మనం సి సైడ్ ఉన్నాం, అవునా? హౌ మెనీ ఆఫ్ యూ బుక్డ్ యువర్ ప్రాఫిట్స్? ఎస్, 3500, వెరీ గుడ్ బుక్డ్ సార్, 10K బుక్డ్, వా సూపర్. వెరీ గుడ్. సో బుక్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్, ఓకేనా? బీటీఎస్ గివెన్ సార్, ఎవరికైతే రాలేదో బై మిస్టేక్ మెసేజ్ రాకపోయింది అది. సో 1000 ప్రాఫిట్ నాట్ టేకెన్, 1000 ప్రాఫిట్, ఎస్ సూపర్. ఎనీవే 1K, ఓకే ఇట్స్ గోయింగ్, ఓకేనా? టైం ఎందుకు? సో ప్రైజ్ పోతుంది, ఎంజాయ్ చేయండి, ఓకేనా? సో విల్ ఎంజాయ్ ఆఫ్టర్ ఈ ట్రేడ్ అయిపోయినాక మనం మాట్లాడదాం, ఓకే? సార్ మనం చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అనుకున్న దాంట్లో మినిమం మనకు రావాల్సిన పాయింట్స్ చూడాలి. సో 300 పాయింట్స్, 250 పాయింట్స్, 300 పాయింట్స్ వచ్చాయి. సో హ్యాపీగా బుక్ చేసిన వాళ్ళు ప్లీజ్ లెట్ మీ నో, పీ స్టిల్ రన్నింగ్ ఆ? వావ్ సూపర్, ఐ విల్ షో ఇన్ స్క్రీన్, ఓకే? ఎస్, 50 పాయింట్స్ బుక్డ్, 70 పాయింట్స్, 60 పాయింట్స్, పీ రన్నింగ్, ఎస్ బుక్డ్ సార్, 50 పాయింట్స్ సార్, షెల్ ఐ వెయిట్ ఆర్ ఎగ్జిట్? సార్ మార్కెట్ విల్ రీచ్ ఇయర్, బట్ ప్రాఫిట్లో ఉన్నప్పుడు బుక్ చేసుకొని రీఎంట్రీ తీసుకోండి, రీఎంట్రీ తీసుకోండి. మన డైరెక్షన్ పీ డైరెక్షన్ లే, నో డోకా, ఓకేనా? పక్కా. సో బట్ బుక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వండి. ఏ యూటిలిటీ స్ట్రాటజీ వాడినా వస్తుంది, ప్రతి స్ట్రాటజీ దొరికింది ఎంట్రీ పాయింట్, ప్రతి స్ట్రాటజీ ఎంట్రీ పాయింట్ దొరికింది. 40 పాయింట్స్, 30 పాయింట్స్, 60 పాయింట్స్, సూపర్ డూపర్, 50 పాయింట్స్ స్టిల్ హోల్డింగ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మార్కెట్ విల్ రీచ్ 51137. క్లియర్ కట్గా క్లుప్తంగా పాయింట్స్ టు పాయింట్ చెప్పాను, పాయింట్ టు పాయింట్కి రీచ్ అవుతుంది, ఎటువంటి డోకానే లేదు, ఓకే? 100 పాయింట్స్ బుక్డ్, సూపర్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్. 1800 బుక్డ్, వెరీ గుడ్. 30 పాయింట్స్ బుక్డ్, సూపర్, ఎస్. సో ఎవరైనా కానీ మిత్రమా, ఓ వార్ వన్ సైడ్, మనము ఒకసారి డిసైడ్ అయ్యాం మార్కెట్లో మూమెంట్ ఉంటుందని గుర్తుపెట్టుకో. ఇంత బయింగ్ ప్రెషర్లో, ఇంత బయింగ్ ప్రెషర్లో వన్ అండ్ ఓన్లీ ఛానల్ యూటిలిటీ ఛానల్ క్లియర్ కట్గా మార్కెట్కి ముందే, బిఫోర్ మార్కెట్, ఆఫ్టర్ మార్కెట్ ఎవడైనా చెప్తాడు, బిఫోర్ మార్కెట్ ఎంట్రీ ఇక్కడే తీసుకో, ఇలాగే తీసుకో, క్లియర్ కట్గా అని చెప్పడం జరిగింది. సార్ ట్రేడ్ మిస్ అయిన ప్రాబ్లం లేదు, వీ హ్యావ్ 0 to 0 అండ్ అనదర్ ట్రేడ్ ఇస్ దేర్, మనకి ఇంకా ఆపర్చునిటీ ఉంది, మంచిగా బుక్ చేసుకోవాలి. ఇంకా పీ ర్యాలీ ఉంది, పీ ర్యాలీ అయిపోలేదు ఈరోజు. పీ ర్యాలీ నాకు తెలిసి 1000+ ఫాల్ అవుతుంది, 1000+ ఫాల్ అవుతుంది. ఇప్పటివరకు మీరు చూసుకుంటే, 51797 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 3-400 పాయింట్స్ ర్యాలీ అయింది. నేను 51100 పీఈ టార్గెట్ 450+ ఇచ్చాను. ఇట్స్ ఆల్రెడీ 380 దగ్గర నడుస్తుంది. అడ్వైజర్ వాళ్ళు కాల్ ఇచ్చారు సార్, బట్ యూటిటీ పీ సైడ్ 100%. ఐ డోంట్ ట్రస్ట్ ఎనీ అడ్వైజరీ, ఎవరిని నమ్మొద్దు. డోంట్ వేస్ట్ యువర్ ఫండ్, డోంట్ వేస్ట్ యువర్ ఫండ్.
ట్రేడ్ ఇండిపెండెంట్గా మీ నాలెడ్జ్తో మీరు బుక్ చేసినంత ఏమంటారు నాలెడ్జ్తో చేస్తే తప్ప వేరేది ఏం చేసినా అది రాదు, అది వాల్యూ కాదు. దయచేసి ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నా గుర్తు పెట్టుకోండి, ఓకేనా? మరీ మరీ చెప్తున్నా, వెయిటింగ్ ఫర్ సెకండ్ ట్రేడ్ 100% వెయిట్ చేయండి. నేను చెప్పిన 51,100 పీ ఖచ్చితంగా 450 టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఐ విల్ టేక్ వన్ మోర్ ట్రేడ్. రోజుకి 5 ట్రేడ్స్, ఒకటి బీటీఎస్ అయిపోయింది, ఇది రెండోది పీ అయిపోయింది. మనం చెప్పాం వన్ వే స్ట్రాటజీ అందరూ అప్లై చేయండి, అందరినీ చెప్పాను వన్ వే స్ట్రాటజీ కంపల్సరీ అప్లై చేయాలి అని. వన్ వే స్ట్రాటజీ ఒకసారి మీ స్క్రీన్ మీద చూస్తే బ్రేక్ అయి పుల్ బ్యాక్ వచ్చి ఎంట్రీ దొరికింది. మళ్ళీ మంచిగా మనకి దగ్గర దగ్గర నాకు వచ్చి 279 దగ్గర దొరికింది ఎంట్రీ. 279 దగ్గర నుంచి స్టిల్ హోల్డింగ్ నా ట్రేడ్ అయితే స్టిల్ హోల్డింగ్. 378 నడుస్తుంది, 450 దగ్గర నేను ఎగ్జిట్ అవుతాను. సో మిగతా వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ పుల్ బ్యాక్లో ఎగ్జిట్ అవ్వడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. రన్నింగ్ మార్కెట్లో ఎవరు ట్రేడ్ కొట్టద్దు, ఓకేనా? హౌ ఈజ్ ఇట్ బొమ్మ బ్లాక్ బస్టర్, హౌ మెనీ ఆఫ్ యూ వెయిటింగ్ ఫర్ 0-0 అగైన్ సార్? సేమ్ 280 ఎంట్రీ. అభిలాష్ గారు కంగ్రాచులేషన్, మ్యాచింగ్. మనమందరూ ఒకటే సార్, మనమందరూ నేను గొప్ప మీరు చిన్న అనేం లేదు, మీరు గొప్ప నేను చిన్న అనేం లేదు, అందరూ ఈక్వల్. ఎందుకంటే మన సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్, విఆర్ ప్రొవైడింగ్ సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్. ఈజీగా మనం ఎటువంటి డోకా లేకుండా ఈక్వల్గా షేర్ చేసుకుంటాం, ఈక్వల్గా సంపాదించుకుంటున్నాం, ఎటువంటి డోకా లేదు. సో దయచేసి హ్యాపీగా గట్స్తో వెయిట్ చేయండి, మళ్ళీ రీఎంట్రీ తీసుకోండి. 450 పక్క వస్తుంది, ఓకేనా? 450 పక్క వస్తుంది. సో 450కి ముందే ఆల్రెడీ వీఆర్ ఇన్ 150 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం, 150 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం. ప్లీజ్ ట్రై టు హోల్డ్ ఆర్ కాస్ట్ టు కాస్ట్ ఆర్ మినిమం ప్రాఫిట్లు బుక్ చేసుకొని హోల్డ్ చేయండి. మినిమం ప్రాఫిట్లు బుక్ చేసుకొని హోల్డ్ చేయండి. హౌ మెనీ ఆఫ్ యూ వెయిటింగ్ ఫర్ 0-0 విల్ గో ఫర్ 0-0 అండ్ విల్ డ్రాక్ ద డే, ఓకేనా? విల్ డ్రాక్ ద డే. ఆల్ ది బెస్ట్. అండ్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఇమ్మీడియట్గా అందరూ లైక్ కామెంట్ షేర్ చేయాలి. యూట్యూబ్లో కొత్తగా చూస్తున్న వాళ్ళకి నేను మార్నింగ్ ప్రీ మార్కెట్ చెప్పాను, చిలకకు చెప్పినట్టు చెప్పినాను. చిలకకు కూడా ఇంతగా చెప్పారు. ఇక్కడ నుంచి ఇక్కడికే ఉంటుంది రాజా, ఎవరు సి ట్రైల్ కొట్టద్దు, పీ ట్రైల్ కొట్టండి. ర్యాలీ మినిమం 500 నుంచి 1000 పాయింట్స్ ర్యాలీ ఉంటుంది, టెన్షన్ పడకండి. ఒకవేళ సి సైడ్ వచ్చినా మనము సిఈ ట్రేడర్లు ఈరోజు కాదు కాబట్టి సిఈ ట్రేడర్లు వద్దే వద్దని చెప్పాను. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ మనం పోస్ట్ మార్కెట్లో మాట్లాడదాం. లెట్స్ రాక్ ద డే. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ఫైనలీ. ఎవరైతే యూట్యూబ్లో స్టిల్ కాంటాక్ట్ అవ్వడానికి కష్టపడుతున్నారో, డౌన్లోడ్ యూనిక్ తెలుగు ట్రేడర్ యాప్ త్రూ రెఫరల్ అకౌంట్ ద్వారా ప్రీమియం గ్రూప్లకు జాయిన్ అవ్వచ్చు, ఎక్కడ ఫీ లేకోకుండా మంచిగా సంపాదించుకోవచ్చు, ఓకేనా? సార్ మాకోసం ఇంతలా చేస్తున్నారు, థ్యాంక్ యూ సార్. నేను ఏదైతే గతంలో ఇబ్బంది పడానో మీరు ఇబ్బంది పడకూడదని, ఓకేనా? నేను గతంలో ఏదైతే ఇబ్బంది పడానో మీరు ఇబ్బంది పడకూడదని మెయిన్ మోటో, ఓకేనా? మెయిన్ మోటో. సో ఫైనలీ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, ఫైనలీ ప్రైస్ ఆల్మోస్ట్ ఆల్ 380 రన్నింగ్, 380 రన్నింగ్, ఓకేనా? 380 రన్ అవుతుంది. సో నేను పొజిషన్ హైడ్ చేశాను, ఓకేనా? 380 రన్ అవుతుంది. నా టార్గెట్ 450, 400 దాటిన తర్వాత ఐ విల్ లాక్ ద ట్రేడ్. 400 దాటిన తర్వాత నేను లాక్ చేసుకొని ఎంజాయ్ చేస్తాను, మీరు లాక్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అండ్ వెయిట్ ఫర్ ద 0-0. బిఫోర్ దిస్ మధ్యలో ఏదైనా ఎంట్రీ వస్తే మళ్ళీ నేను లైవ్ తీసుకుంటాను, ఓకేనా? సో నా గైడెన్స్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. ఎంట్రీకి ముందు ఒక గైడెన్స్, ఎంట్రీ తర్వాత ఒక గైడెన్స్, ఓకేనా? సో దయచేసి ఒక్కొక్కరు 10 మందిని 10 మెంబర్స్ని రెఫర్ చేసి యూటిట్ని ఎంకరేజ్ చేయండి, ఓకేనా? యూటిట్ని ఎంకరేజ్ చేయండి, విల్ ఆల్ గో, మనందరూ కలిసి గ్రో అవుదాం. సో తొందరలో యూటిటీ ఛానల్ అనేది ఇండియాలో టాప్ 1 ఛానల్కి వెళ్ళాలని మీ అందరు సపోర్ట్తో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ, టేక్ కేర్, బై బాయ్.